శ్రీ సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు సరైన అనుమతులు లేవని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సెల్ టవర్ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల నివసించే వారికి తరచూ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కాలనీ సంక్షేమ సంఘానికి జీహెచ్ఎంసీకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. నిషేధిత ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు ఎం సురేష్ బాబు, కాలనీ వాసులు మనోహర్ రావు, డాక్టర్ ఆశాదేవి తదితరులు విజ్ఞప్తి చేశారు. మరియు అంతేకాకుండా ఒకే సర్వీస్ ప్రొవైడర్ నుంచి పర్మిషన్ తీసుకుని ఈ మధ్య మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్స్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ సెల్ టవర్ రేడియేషన్స్ వల్ల మా చుట్టుప్రక్కల వారందరికీ అనేక సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకి న్యూరలాజికల్ డిజార్డర్స్ కానివ్వండి, మరి సైకిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డిమెన్షియా లాంటి సమస్యలే కానివ్వండి, అంటే మరిచిపోయే సమస్యలే కానివ్వండి ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయమై మేము జిహెచ్ఎంసీకి పలుసార్లు విన్నవించుకున్నా మాకు వారి నుంచి ఎలాంటి స్పందన, ప్రతిస్పందన రావటం లేదు. ఈ విషయమై మేము కాలనీ అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.